టీమిండియా క్రికెట్ సీజన్ మళ్ళీ షురూ కాబోతుంది. దాదాపు నెలన్నర రోజుల లాంగ్ బ్రేక్ తర్వాత బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మ రెడీ అయింది. చెపాక్ స్టేడియం వేదికగా గురువారం నుంచి మొదటి టెస్ట్ ఆరంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, వరుస సిరీస్లకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్తో సిరీస్ను తేలిగ్గా తీసుకోవడం లేదని స్పష్టం చేశాడు. సీజన్ను ఘనంగా ఆరంభించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. మ్యాచ్ గెలిచేందుకు అత్యుత్తమమైన తుది జట్టునే ఆడిస్తామన్నాడు. దాదాపు 8 నెలల బ్రేక్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడడం సవాల్గానే చెప్పిన రోహిత్ ఆటగాళ్ళందరూ దీనికి సన్నద్ధమయ్యారని చెప్పుకొచ్చాడు. షెడ్యూల్లో ప్రతి సిరీస్కు ప్రాధాన్యత ఉంటుందని, బంగ్లాతో సిరీస్ ఆసీస్ టూర్కు రిహార్సల్ కానే కాదని హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ప్లేస్ కోసం పలు జట్లు పోటీలో ఉన్నాయన్నాడు. ప్రతి మ్యాచ్ కూడా భారత్కు ముఖ్యమైనని, ఏ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశాడు. ఇక భారత్ను ఓడిస్తామంటూ సవాల్ చేస్తున్న బంగ్లాకు రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. ప్రతి టీంకు ఇండియాపై గెలవాలనే ఉంటుందని, తాము మాత్రం ఆటపైనే ఫోకస్ పెడతామంటూ వ్యాఖ్యానించాడు. 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న చెన్నై పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు.